చదివి ఇంగ్లీష్ వాళ్ళంతా ఇండియా వదిలి వెళ్లిన రోజులు. అదే ఇంగ్లాండ్ నుంచి మన దేశ స్త్రీల పవిత్రతని ప్రపంచానికి తెలియజెప్పడానికి ఓ పెద్ద పుస్తకం పొడవాటి పెన్నుతో వస్తున్నాడు. 5 అడుగుల ఆజానుబాహుడు, అతడే ఆండీ ఫ్లవర్. అయ్యా, నా పేరు నమ్మకస్తుడు. అయ్యా అండి ఫ్లవర్ వారు మీతో మద్దు వేయాలని మద్రాసు ముఖ్యమంత్రి వారు, విందు కోసం నైజాం నవాబ్ గారు, పొద్దు కోసం పిఠాపురం జమీందార్ గారు మీ కోసం. నమ్మకస్తుడు, మాకంత టైం లేదు. ఐ వాంట్ టు సీ పతివ్రతలు. వాళ్ళ కోసం మై పెన్ ఇస్ బీటింగ్, మై బుక్ ఇస్ వెయిటింగ్. యు గో. ఆమె ముందు 2 వేలాడుతున్నాయి. అయ్యా, అది పవిత్రమైన తాళి. ఓ, మా ఫింగర్ కుండే రింగులా అన్నమాట. అయ్యా, మీ రింగులో ఫింగర్ ఎప్పుడు ఉడిపోతుందో తెలియదయ్యా, కానీ మా తాళి లంగరేసినట్టు లైఫ్ లాంగ్ అలా ఉండిపోతుందయ్యా. వాట్ ఏ ఇండియా. అయ్యా, అదిగోండి గ్రేట్ పతివ్రత. వావ్, పాటు మీద పాట్, వాట్ ఏ థాట్. నమ్మకస్తుడు, అయ్యా ఆమెను చూస్తుంటే నాకు ఎత్తాలనిపిస్తుంది. అయ్యా బిందెల్. ఓరి అప్రాచుడా, పతివ్రతనే అపవిత్రం చేయాలని చూస్తావరా తెల్ల భ్రష్టుడా. బాబు ముదరష్ట పోడా. అరే తెలుగు రాదమ్మా. బాబు ఏమైంది బాబు? వాచి పోయిందిరా. వాచ్ ఉంది కదా బాబు. ఈ వాచి కాదు, ఇక్కడ ఇక్కడ వాచింది. అబ్బా, వాచితే వాచింది. ఈ దేశంలో పతివ్రతలు పరాయి పురుషుని స్పర్శ కూడా డోంట్ ట్రై కాని నాకు అండర్స్టాండ్ అయింది. ఐఎమ్ సో గ్లాడ్. తినండి, బాగా తినండి. కళ్ళ నుంచి నోటి నుంచి ఒకేసారి కాటున్నాయి నమ్మకస్తు. వా, హేమి స్మెల్. ఈ స్మెల్ మా వాళ్ళు చూస్తే దీనికోసం మరోసారి యుద్ధాలు చేస్తారు. దాని పేరు పులసండి. పుస్తులమ్మైన దాని పులుసు తినాలంతే. ఎవరు దీన్ని చేసినది? మన జమీందార్ గారి అర్థాంగండి. ఆవిడ కూడా పెద్ద శీలవతే. చెప్తున్నారు జమీందార్ గారు, ఇక నేను ఆగలేను. ఆ శిలావతిని మేము వెంటనే శోభనం చేసుకోవాలి. నమస్కారం అండి. మిమ్మల్ని చూస్తుంటే నాకు ఆగడం లేదు. ఒక్కసారి కొకెత్తండి. తెల్ల సచ్చినోడా, ఇంతవరకు ఎత్తమని మా ఆయనే అడగలేదు, నన్ను ఎత్తమంటావా? ఆగడబ్బా. అయ్యా, కొకెత్తు కొంగెత్తు అరగూడదండయ్యా, ముసుగు తీయండి అనాలి. దొంగ సచ్చినోడా, ఈ సలహా నీదా? ఈ శిలవతులు వెరీ స్ట్రిక్ట్. వాళ్ళతో చాటింగ్ చేద్దామంటే వాళ్ళు నన్ను బీటింగ్ చేస్తున్నారు. వాట్ హ్యాపెన్? ఏమైంది? మా ఊరు వచ్చిందండి. హూ ఆర్ యు? మా ఊరు ఊరు వచ్చిన ఆరికి సుఖవతులు చూపించే అంబాసిడర్ అండి. వాట్ హ్యాపెన్ నమ్మకస్తుడు? ఈ మూర్చ రోగం వచ్చినట్టు ఉందండి. ఇదిగో ఈ తాళాలు గుత్తారు చేతిలో పెట్టండి. సుఖవతులు అంటే శీలవతులే కదా. అబ్బా, వాళ్ళకి వీళ్ళకి చాలా తేడా ఉందండి బాబు. ఎంత ఎంత అంటే ఏం చెప్పనండి. నువ్వు కూసే బాగరా. దొరగారు, ఇది చూడండి. ఏమిది? ఇది మీరు అడిగిన శీలవతి అండి. వలవండి. రాదండి, ఇది వలవండి.
ఇది నేను చెప్పిన సుఖవతి అండి. ఇప్పుడు తినండి. ఎలా ఉందండి? నైస్, బాగుంది. అదండి నమ్మకస్తుడు, మనం సుఖవతుల దగ్గరికి వెళ్దామా? ఈయనెవరండి బాబు? మా ఊరు ఊరు వచ్చినా అనలే గాని ఊహూ అనకూడదండి. ఓ, సుఖవతులు ఎంత పెద్ద భవనంలో ఉన్నారు. స్వాగతం దొరబాబు గారు. ఓ, ఏమి ఈ సుగంధం? కనకాంబరం, ఈవిడ పేరండి. పాలు పట్టుకురావే. పట్టించండి, ఊర పిచ్చుక లేహ్యం పాలు. ఏసేయండి, ఆనక పనిలో పనికి వస్తుంది. అలస్యం చేయకుండా సుఖవతుల్ని చూయించండి. ఐ కాంట్ వెయిట్. పాలు బాగా పనిచేస్తున్నట్టున్నాయి. లేత తమలపాకులు, మిమ్మల్ని చూడడానికి బావదొర గారు వచ్చారే, త్వరగా రండి. నమస్కారం. ఆ పలకరింపుకే మా వాళ్ళు పులకరించింది. అందుకే కదండి పిలిపించింది మరి. వెరీ గుడ్ రిక్షా డ్రైవర్ గారు, ఇది తీసుకోండి. 5,000 నోటి? వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? నమ్మకం. నేను ఇండియాలో ఉన్నాను, ఇంగ్లాండ్ లో ఉన్నాను. ఫైట్ అంటే పూతరేకుల నిండుగా ఉండాలి, బిస్కెట్ ప్యాకెట్లా ఓపెన్ గా ఉండకూడదు. వేసుకోండి ఫైట్. నేను ఇండియాలో అడుగు పెట్టింది విప్ప సంస్కృతి కోసం కాదు, కప్పుకునే గొప్ప కల్చర్ కోసం. మహాపతివ్రతలున్న దేశంలో మీరు తప్పుగా పుట్టారు. చెప్పకండి నీతులు. ఎవరది మంచం సుఖవతి? వీళ్ళి వాటికల్లో ఉండబట్టే మీరు గొప్పగా పగడబడే పతివ్రతలు ఆర్టికల్స్ లో పొగడబడుతున్నారు. 10 మందికి ఉపయోగపడేది సేవే అయితే వీళ్ళు చేసేది కూడా సమాజ సేవే. వాట్ ఆర్ యు టాకింగ్? వెబ్చారం ఇస్ సోషల్ సర్వీస్? నో. Yes. నో. Yes. నో. నమగస్తుడు. Yes. ప్రతి మగవాడికి ఆకలి ఉంటుంది, పెళ్ళైన వాడికి ఇంటి భోజనం దొరుకుతుంది. మరి పెళ్లి కాని వాడి పరిస్థితి ఏంటి? వీళ్ళే గనక ఆకేసి అన్నం పెట్టకపోతే కక్కుర్తి పడి దొరికిన ప్రతి ఇంట్లో దూరి వండి వార్చిన అన్నంలో మూత తీసి మరీ మూతెడతారు. సంసారుల్ని కూడా వ్యభిచారులు చేస్తారు. భర్త ఒక్కడే ఉండాలన్న కంటెంట్ తో కడదాకా నిలిచి వాళ్ళు గొప్ప వాళ్ళైతే 10 మందిని ఒక్కరే ఆనందపరుస్తూ వాళ్ళని తప్పుదారి పట్టనివ్వకుండా నడిపిస్తున్న వీళ్ళు ఇంకా గొప్ప. నాకు ఒకటి అర్థమైంది, సుఖవతుల నిలయం అంటే నిత్య అన్నదాన సత్రం అన్నమాట. పాట్నెత్తిన పెట్టుకుని ముట్టుకుంటే తప్పు అనే వాళ్ళు గొప్పైతే వాళ్ళ పరువు నిలబెట్టడం కోసం చీర విప్పేమి అందరూ ఇంకా గొప్ప వాళ్ళు. ఐ లైక్ యు వెరీ మచ్. నాది తెరిపించారు కళ్ళు. హాయ్. What is this happening? No, this is plugging. That's right. నేను వచ్చాను, ఏం చేస్తున్నాడు? ఇన్నాళ్ళు వచ్చిన వాడి కల్లా ఆకేసి పప్పు వడ్డించారు. ఇక నుంచి మీ ఆకులో ఒక్కడు మాత్రమే భోజనం చేయాలి, ఓన్లీ 1 పర్సన్. అందుకే మీ అందరికి పెళ్ళిళ్ళు జరిపించాలని నిర్ణయించి మంచం సుఖవతిని మ్యారేజ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నా. ఓం సర్వమంగళ మంగళ శివే. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? మీరా సూదిబాబు గారు? ఏంటి వారం తప్పొచ్చారు? తప్పు జరుగుతుంటే తప్ప ఆపటానికి వచ్చాం. ఈ సుఖవతుల నిలయానికి మహారాజా పోషకులు. మీరు పెట్టుకునే మల్లె పూలలో దారం మాది, మీరు పడుకునే మంచంలో కోడు మాది. జలదర్శి పెట్టుకుంటాం జరగట్లు బొందు నాదే, గొప్పలో పెట్టుకుంటా జరపిన్నది నాదే అన్నా. మిమ్మల్ని దాటే మమ్మల్నే దాటి పెళ్లి చేసుకుని పోదాం అనుకుంటున్నారా? మా పంచెల అంచునేమైపోవాలి. సూరి సూరి బాబు, ఏంటి చెప్పు? ఎప్పుడైనా అద్దూలా కాకుండా
ఒంగోని చూసుకున్నావా? ఏంటి మొహమా? మొగలా మనతాడు. మేము చూడకుండా చేసే రకం. పిల్లాడు పొడుగులేని ఈ తెల్లోడి మాట పట్టుకుని మీరు పోయి సంసారం చేసుకుంటే మేము సంకరాకి పోవాలా? మేము ఒప్పుకోం. అసలు సమస్య ఏమిటో నాకిప్పుడు అర్థమైంది. మీ ఆనందం కోసం బిడ్డనెత్తుకోవలసిన వయస్సులో వాళ్ళు మిమ్మల్ని యాక్ట్ చేసుకున్న పాపానికి పతితలుగా మిగిలిపోతున్నారు. ఎవ్రీథింగ్ ఇస్ ప్రాబ్లం. శీలం అంటే వేలం అనుకున్నారా? ఎవడు పడితే వాడు వాడేసుకోవడానికి, ఎవడు పడితే వాడు పారేసుకోవడానికి. శీలం అంటే బ్యూటిఫుల్ ఆర్గాన్. వాన్స్ ఎవరైతే ఆర్గాన్ కు రోడేస్ ఇంజన్ స్టార్ట్ చేస్తారో, ఆల్ రైట్స్ బిలాంగ్స్ టు హిమ్. శీలం అంటే ఆడిదానికే కాదు, ప్రతి మగాడికి వెరీ ఇంపార్టెంట్. ఇడియట్స్. ఏ మగాడైతే తన బెల్లాన్ని చీమలకు దోమలకు వేయకుండా ఉంటాడో అప్పుడు ఈ ప్రపంచంలో మానభంగాలు ఉండవు, వ్యభిచారాలు ఉండవు, విడాకులు ఉండవు. అప్పుడు ఈ స్త్రీలంతా మహాపతివ్రతలుగా ఉంటారు, ఈ పురుషులంతా మహాఋషులు అవుతారు. మహాపురుషులు మీరు, మా నవరంధ్రాలని తెరిపించారు. మేమే మేమే వాళ్ళకి జీవితాలను ఇస్తాం. భారతదేశ స్త్రీ పవిత్రతను ప్రపంచానికి తెలియచేద్దామని వచ్చాను. ఇక్కడ మీ అందరినీ చూసిన తర్వాత మీ గొప్పతనాన్ని ప్రపంచానికి వివరించడానికి వెళ్ళిపోతున్నాను. నమ్మకస్తుడు, మాకు చేసినట్టే మా వంశానికి సేవ చేస్తూ హాయిగా బ్రతుకు. ఏమండి, మిమ్మల్ని ఉండమని లేను, మీరు లేకుండా బ్రతకలేను. నమ్మకస్తుడు, ఇది పట్టుకో. మన వంశంలో ప్రతి మగాడు ఆశయం కోసం పని చేయాలి. శీలం విషయంలో ఆడది తప్పు చేసినా, మగాడు తప్పు చేసినా చెయ్యడి కాపాడే శీల రక్షకుడు అవ్వాలి. భార్యను తప్ప పరాయి స్త్రీని కన్నెత్తి చూడకూడదు నా వారసుడు. వీడు శీలాన్ని రక్షించాలి, రక్షింపజేయాలి. శీలో రక్షతి రక్షితః.